వెల్కమ్ టు మా హనీయం ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసరట్టు అలానే పల్లీల చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మనం పెసరట్టు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక గ్లాసు పెసరపప్పుకి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని ఓవర్ నైట్ లేదా ఆరేడు గంటల సేపు పెసరపప్పులో నీళ్ళు ఎక్కువగా పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఉదయాన్నే పెసరట్టు వేసుకోవచ్చు నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా పొట్టు పోకుండా కడగాలి కడిగిన తర్వాత పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకొని ఇందుట్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కారానికి సరిపడా ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు ఇష్టమైతే చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టీ గ్లాస్తో కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇల్లు తక్కువగా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఈ బ్యాటర్ మనకి తిక్కగా ఉండాలి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి పెసరట్టు వేసినప్పుడు అట్టు మంచిగా రావాలంటే ఈ బ్యాటర్ మనకి మరీ తిక్కగాను కాకుండా మరి పలచగాను కాకుండా మీడియంగా ఉంటే మనకు అట్టు బాగా వస్తుంది ఇందుట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చిన్న కప్పు పల్లీలు పుట్నాలు సమానంగా తీసుకోండి వీటికి సరిపడా కారం ఒక ఎనిమిది పచ్చిమిర్చి తీసుకోవాలి మధ్యలోకి కట్ చేసుకోండి ఒకటి టమాటా టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై అయిపో పోయిన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు మనకు కొంచెం టైం పడతాయి కదా ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు వేసుకోండి రెండు కలిపేస్తే కనుక పుట్నాలు పల్లీలు పుట్నాలు తొందరగా మాడిపోతాయి అందుకే లాస్ట్ వేసుకోండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు ఎందుట్లో కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసుకోండి మాట వేసిన తర్వాత టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఎంగికిపోయి లైట్గా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇందిట్లో తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు సరుకులు అన్ని వేసుకొని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత చట్నీలు వేసేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెసరట్టు వేసుకునే ముందు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని బాగా వేడవనివ్వాలి పెనం వేడైన తర్వాత మంట సిమ్ లో పెట్టేసుకోండి లూతుగా గరిట తీసుకొని పిండి పెనం పైన వేసుకొని వీలైనంత పల్చగా పెసరట్ వేసుకోవాలి దోశ రావట్లేదు అనిపిస్తే కనుక వన్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు వేసి చూడండి ఇలా దోశ పలచగా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను ముందే వేసాను కాబట్టి ఇప్పుడు వేయడం లేదు ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ పెసరట్టుని సిమ్ లోనే కాల్చుకోవాలి ఈ పెసరట్టు రెండో వైపుకి తిప్పుకునే అవసరం లేదండి మనం పలచగానే వేసుకున్నాం కదా మనకి చక్కగా ఏగిపోతుంది ఉల్లిపాయలు నూనె వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూ తలా పెట్టి తీసేసేయండి మనకి ఉల్లిపాయలు పచ్చివాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు అట్లకాడ తీసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయలు ఇలా నొక్కితే గనక చక్కగా ఉల్లిపాయలు అంటుకుపోతాయి ఊడిపోకుండా మంట సిమ్లోనే ఉంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెనం పైన ఉంచుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోండి ఇలా మీకు నచ్చినన్ని పెసరట్లు వేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన ఉల్లిపాయ పెసరట్టు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్